విషయాలు ఏదైతే ఉన్నాయో కొన్ని జరగాలి. ఇప్పుడు మొదటగా ప్రొఫెసర్ జాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. అవి ఆ అంశాలన్నీ కూడా నిజమే. ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కమిటీ నివేదిక సమర్పించిన తరుణంలో మేము ఒకటే చెబుతున్నాం, ఆయన నన్ను కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. నేను 50 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి విద్యార్థులపైన చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే 50 కోట్ల రూపాయలు స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్కి జమ చేసేలా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆ కమిటీ నివేదిక అనేది బహిర్గతం చేయాలి, అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.